హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషాల్స్ కిచెన్. ఇవాళ స్పెషల్ ఫిష్ ఫ్రై అండి. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 1.5 teaspoons చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1/2 teaspoon, ధనియాల పొడి 1 teaspoon, పసుపు 1/4 teaspoon, జీలకర్ర పొడి 1/2 teaspoon, మిరియాల పొడి 1/4 teaspoon, గరం మసాలా 1/2 teaspoon, కార్న్ ఫ్లోర్ 1 teaspoon, రైస్ ఫ్లోర్ 1 teaspoon, ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon, 1/2 lemon juice, ఆయిల్ ఒక 4 spoons వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. బియ్యం పిండి బదులుగా మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. ఇందులో శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగిపెట్టుకున్న 7-8 చాప ముక్కలను వేసి ముక్కలకి బాగా పట్టించండి. కలుపుకున్న తర్వాత ముక్కలు కనుక డ్రైగా ఉంటే దానిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మసాలాలు ముక్కలకి బాగా పడతాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు బయటే 1/2 గంట పాటు ఉంచుకున్నా సరిపోతుంది. ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 1 గరిటెడు నూనె వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసుకుంటే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందండి. ఏ కడాయిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నాన్ స్టిక్ కడాయి ఉంటే నాన్ స్టిక్ కడాయి యూజ్ చేసుకోండి. నాన్ స్టిక్ కడాయిలో ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుందండి. తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఈ చేప ముక్కల్ని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈవెన్గా ఫ్రై అయిపోయాయండి. వీటిని 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇప్పుడు అదేవిధంగా మిగిలిన చేప ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోండి. ఈ చేపల ఫ్రై రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ తింటుంటే ఉంటుందండి. ఆహా, ఎంత బాగుంటుందో, భలే ఉంటాయండి. మీరు కూడా ఈ చేపల ఫ్రైని చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే 1 లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.